హాయ్ ఫ్రెండ్స్ నీరోజు మన వీడియో వచ్చేసరికి ఏంటంటే కర్వడ్ సీఎన్సి ఆర్ కర్వడ్ జాలీ ఎట్లా చేసుకోవచ్చు అని చెప్పనేసి చూద్దాము నేను ప్రీవియస్గా ఒక వీడియోలో ఇమేజ్ నుంచి సిఎన్సికి ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు అని చెప్పనేసి వీడియో చేసి పెట్టాను ఒకసారి అది కూడా చూడండి కార్డ్స్ యాడ్ చేస్తాను అండ్ బిఫోర్ దట్ నేను యాక్చువల్లీ ఆ వీడియోలో సిఎన్సి చేసిన తర్వాత మనకి ఇలా అయితే వస్తుంది అది ఎట్లా చెప్పాను ఒకసారి మీరు ఆ వీడియో అయితే చూడండి డౌట్ ఉంటే సో దీంట్లో నేను సో ఇట్లా డ్రా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ మొత్తము ఒకటే ఫేస్ కింద సెలెక్ట్ అయిపోతుంది సో ఇవన్నీ ఇండివిజువల్ ఫేసెస్గా రావట్లేదు సో యాక్చువల్లీ దీనికి ఏం చేయాలంటే నేను దాంట్లో ఏంటంటే అక్కడ లైక్ ఇండివిజువల్గా ఇట్లా డ్రా చేసుకుంటూ క్రియేట్ చేశాను సో దానివల్ల ఏంటంటే కొంచెం లేట్ అయిపోయింది సో దీంట్లో ఎలా చేయొచ్చు అంటే యాక్చువల్ ఇండివిజువల్గా డ్రా చేయలేదు అదేంటంటే ప్లేన్ డ్రా చేయగానే ఆటోమేటిక్గా మొత్తము సో ఇండివిజువల్ ఫేసెస్ వచ్చేసాయి బట్ కొన్ని కొన్ని సీఎన్సీస్ ఏంటంటే అట్లా రావట్లేదు సో ఇది ఎలా చేయాలంటే నేను మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడికి వచ్చేసరికి నాకు ఓన్లీ ఎడ్జెస్ ఒకటే కావాలి సో సెలెక్ట్లకు వచ్చి డీసెలెక్ట్ ఫేసెస్ ఎందుకంటే అక్కడక్కడ ఫేసెస్ అనేవి సెలెక్ట్ అయి ఉన్నాయి సో ఫేసెస్ అన్నీ డీసెలెక్ట్ అయిపోయాయి సో మళ్ళీ దీని మీదకి వచ్చి రైట్ లిక్ ఇచ్చాక సో ఇంటర్సెక్ట్ ఫేసెస్ విత్ మోడల్ సో నేను అది క్లిక్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం టైం తీసుకుంటుంది అది సో ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఇండివిజువల్ ఫేసెస్ అనేవి వచ్చేసాయి మనం ఇక్కడ హోల్స్ ఎలా క్రియేట్ చేసుకో ఎలా డిలీట్ చేయాలంటే నేను ఇక్కడ ఈ ప్లేన్ సర్ఫేస్ మీద డబుల్ క్లిక్ చేస్తాను డబుల్ క్లిక్ చేసాక మనకి ఈ లోపల ఫేసెస్ అనేవి సెలెక్ట్ కాలేదు కదా ఇప్పుడు ఏం చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ ఇన్వర్స్ సెలెక్షన్ అనమాట ఇప్పుడు దీంట్లో ఫేసెస్ ఒకటే సెలెక్ట్ అయ్యాయి డిలీట్ చేస్తే మనకి అనేది కొంచెం ఈజీగా ఇట్లా వచ్చేస్తుంది త్వరగా నేను ఒక ఎక్స్క్లూట్ చేసుకుంటాను ఓకే అండి మ్యామ్ ఇక్కడ ఎక్స్క్లూడ్ చేసినప్పుడు మీరు లైన్స్ చూస్తారు కదా సో లైన్స్ ఎట్లా తీయచ్చు అంటే ఒకటి కంట్రోల్ ఆల్ సెలెక్ట్ చేసి సాఫ్ట్ టర్న్ ఆర్ స్మూత్ అడ్జస్ట్ క్లిక్ చేస్తే లైన్స్ అన్నీ పోతాయి లేదు అంటే ఎక్స్ట్రక్షన్స్లో పోయి క్లీనప్ ఉంటుంది సో క్లిక్ చేస్తా మనకి లైన్స్ అన్నీ అరేజ్ అయిపోతాయి ఇప్పుడు దీన్ని మనము ఒక కరువు సర్ఫేస్ మీద ఎలా ప్లేస్ చేసుకుంటాము కరువు సర్ఫేస్ అయినా లేదా దీన్నే కరువుగా మార్చచ్చా లేదని చెప్పేసి చూద్దాము సో దీ కర్వర్ సర్ఫేస్ మీరు ప్లేస్ చేసేదానికంటే అది ఒక ఆప్షన్ ఉంది అండ్ దీన్ని కూడా లైక్ బెండ్ చేయొచ్చు దానికి మనకు ఒక ఎక్స్టెన్షన్ అయితే ఉంటుంది షేప్ బెండ్ సో ఇది ఇది వచ్చి మనకి ఎక్స్టెన్షన్ వేరే అవసరం కూడా దొరుకుతుంది సో నేను ఇది వచ్చి ల్యాండ్స్కేప్లో పెట్టుకుంటాను దీన్ని కొంచెం లెంత్ ఎక్కువ ఉంది పక్క నేను ఇక్కడ రెండు గైడ్ లైన్స్ తీసుకుంటాను ఎందుకు చెప్తాను ఇది కూడా గైడ్ లైన్స్ ఎందుకు అంటే ఆ పర్టికులర్ డిస్టెన్స్తోనే ఏంటంటే నేను చేయాల్సి జాలి అనేది కొంచెం వెండ్ చేస్తాను ఇలా ఆర్ తీసుకున్నాను సో ఇది ఇప్పుడు వచ్చి మీ ఆర్క్ చూస్తే కొంచెం అడ్జస్ట్ ఉంది స్మూత్ లేదు సో దేని దీని వచ్చి నేను మనకి రైట్ సైడ్ బాటంలో ఎంటిటీ ఇన్ఫో ఉంటుంది సో ఇక్కడ నేను సెగ్మెంట్స్ వచ్చి థర్టీ ఇస్తాను యాక్చువల్లీ థర్టీ ఓకే ఇప్పుడు ఈ ఆర్క్ సైజ్ వచ్చి ఆల్మోస్ట్ ఆర్క్ లెంత్ సెవెంటీన్ ఫీట్ ఫోర్ ఇంచెస్ ఉంది నేను థర్టీ ఎందుకు ఇచ్చానంటే మనకి ఇది ఏంటంటే బెండే ప్రాసెస్లో ఏంటంటే కొంచెం టైం టేకింగ్ ఎక్కువ తీసుకుంటుంది కర్రలు స్మూత్గా ఉంటాయి సో అందుకని ఏంటంటే నేను థర్టీ తీసుకున్నాను మనకు ఆ థర్టీలోనే ఆల్మోస్ట్ మంచిగా కనిపిస్తుంది అండ్ ఇప్పుడు వచ్చి నేను ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటాను స్ట్రెయిట్ లైన్ సో ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుని దీని మీద క్లిక్ చేస్తాను సో క్లిక్ చేశాక నన్ను ఫస్ట్ స్ట్రైట్ లైన్ సెలెక్ట్ చేసుకోమంటుంది కర్జర్ కింద మీరు చూసారు కదా స్ట్రైట్ లైన్ సో ఇక్కడికి వచ్చి లైన్ సెలెక్ట్ చేసుకుంటాను తర్వాత వచ్చి ఆర్క్ సెలెక్ట్ చేసుకుంటాను సెలెక్ట్ చేసుకొని ఎంటర్ క్లిక్ చేస్తే మనకి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అది బెండ్ అవ్వడానికి సో ఎక్కడన్నా పక్కన క్లిక్ చేసేటట్లుగా యాక్చువల్లీ ఇది కరెక్ట్గా ఇక్కడ ఆర్క్ మీద రావాలి ఈ ఆటో సేవ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే అప్పుడప్పుడు కొంచెం ఇట్లాంటి అద్భుతాలు జరుగుతుంటాయి అన్నమాట ఇక్కడ ఏంటంటే దీనికంటే ఈ లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది కొంచెం మనకి డ్రాక్ చేసినట్టుంది సో మీరు అక్కడక్కడ చూడండి కొంచెం ఈ క్లోజ్ అయిపోయాయి సో వీటిని ఏంటంటే ఇక్కడ డ్రా చేసుకొని మనం డిలీట్ చేసేసుకోవచ్చు స్ట్ కారణం అక్కడ ఏంటంటే అలా ఎడ్జెస్ అనేది స్మూత్ అయ్యే ప్రాసెస్ అంటే మనకు బెండ్ అవుతుంది కదా సో అందుకని కొన్ని ఎడ్జెస్ అనేవి అట్లా పోయాయి యాక్చువల్లీ మనకి ఏదైతే సిఎన్సీ ఉందో దాని ఎగ్జాక్ట్ లెంత్లోనే తీసుకొని చేయడం అయితే ఏమి రూల్ లేదు మీకు ఐడియా కోసం నేను ఆర్కట్లో డ్రా చేసుకున్నాను ఎండ్ పాయింట్స్ రిఫరెన్స్ తీసుకుని సో అలాగే నేను ఇక్కడ ఏంటంటే రెండు సీఎన్సిస్ మెర్చ్ చేశాను అది కూడా చూపిద్దాం ఎందుకంటే ఇక్కడ ఎగ్జాక్ట్ ఎండ్ పాయింట్స్ తీసుకోబట్టి సో నేను దాన్నే బెండ్ చేసేసరికి కొంచెం సాగీసినట్టు వచ్చింది సో అంటే అది మీకు రిఫరెన్స్ కోసం నేను చెప్పాను సో ఎగ్జాక్ట్ అట్లే ఉండాలైతే ఏం లేదు నేను ఇక్కడ రెండు అయితే మెర్చేసాను సో దీని లెంత్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఫీట్ సిక్స్ ఇంచెస్ ఉంది నేను ఇక్కడ డ్రా చేసిన ఆర్క్ వచ్చేసరికి ట్వంటీ నైన్ ఫీట్ సిక్స్ ఇంచెస్ వన్ ఫీట్ ఎక్కువ ఉంది నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే సో ఇదే ట్రై చేస్తాను ఇప్పుడు ఇది ఏంటంటే ఎగ్జాక్ట్ లేదు అది ఈవెన్ తగ్గించుకున్న సిఎన్సీ డిజైన్ తక్కువ ఉన్న ఇబ్బంది లేదు బట్ ఆర్క్ లెంత్ అనేది మనకి సిఎన్సి డిజైన్ ఎక్కువ ఉంటే ఆర్క్ లైంత్ తక్కువ ఉన్నా ఇబ్బంది ఆర్క్ అనేది అడ్జస్ట్ అవుతుంది మనం ఎంతెంత లెంత్ ఫార్క్ డ్రా చేస్తామో దానికి అడ్జస్ట్ అవుతుంది అది సిఎన్సి డిజైన్ అనేది సో ఇక్కడ షేప్ ఓ సారీ సెట్ చేసుకొని షేప్ బండ్ క్లిక్ చేసి ఇక్కడ స్ట్రైట్ లైన్ అండ్ కారు సో కొంచెం టైం టేకింగ్ తీసుకుంటుంది పెద్ద కారు కాబట్టి ఆల్మోస్ట్ త్రీ మినిట్స్ తీసుకున్నాను దీనికి సో నేనేంటంటే ఒకటి ఇంత మీకు చెప్పాను కదా పక్కన అక్కడ క్లిక్ చేయండి లేదా ఎంటర్నే క్లిక్ చేయండి సో మీకు అది రెడీ అయిపోతుంది ఫైనల్గా చాలా టైం తీసుకుంటాను ఇది సో నేను వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను నేను ఇంత టైం అయితే వెయిట్ చేయను ఆల్మోస్ట్ ఇది కొంచెం లెంత్ ఎక్కువ ఉండేసరికి అండ్ ఇంట్లో మనకు అవడం కానీ అడ్జస్ట్ అనేవి కొంచెం చాలా వస్తాయి ఎడ్జెస్ కర్వ్స్ ఉంటాయి సో మన సీఎన్స్ కన్వర్ట్ చేసినప్పుడు ఏంటంటే ఎడ్జెస్ కర్స్ స్లైట్ ఉంటాయి అనమాట సో వీటి వల్ల కూడా కొంచెం డిలే అవుతుంటుంది సో ఇక్కడ మీరు చూసారు కదా నేను తీసుకున్న లెంత్కి దానికి డిఫరెన్స్ ఎట్లా వచ్చిందో అంటే ఆల్మోస్ట్ దీనికంటే కరువు వన్ ఫీట్ ఎక్కువ ఉండింది బట్ ఆల్దో చూడండి నీట్గానే వచ్చింది సేమ్ ఇదే ప్రొసీజర్తో నేను బ్రిక్ వాల్ కూడా క్రియేట్ చేస్తాను ఇక్కడ కరుగుతే సో నాట్ ఓన్లీ సిఎన్ అండి ఈవెన్ వాల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు మనము ఇంట్లాంటి వాల్స్ క్రియేట్ చేయొచ్చు అండ్ దీనికి ఆల్టర్నేటివ్ అని కాదు కానీ సిమ్లర్ ఇంకొక ఎక్స్టెన్షన్ కూడా ఉంది ఫ్లోఫై అని చెప్పనేసి బట్ దాంతో పోలిస్తే మనకి షేప్ బెండర్ అనేది కొంచెం ఈజీ ఉంటుంది అండ్ మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఇట్లాంటి వీడియోస్ చాలానే పెడతాను నేను స్కెచ్ప్ ఎక్స్టెన్షన్స్ గురించి సో బేసిక్స్ కాకుండా బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు మనం మోడలింగ్ అనేది చేద్దాము అన్నీ తెలుసుకుందాము బేసిక్స్లోనే ఉంటే ఏంటంటే మనకి అంతవరకే ఉంటుంది సో మీరు ఇంకా ఫుల్ స్ట్రెజెడ్గా ఏమైనా చేయాలన్నా ఈ ఎక్స్టెన్షన్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి సో మన వీడియోస్ కూడా రెగ్యులర్గా చూస్తుండీ అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్ మెన్షన్ చేయండి నేను మీకు కామెంట్స్ కానీ లేదా పర్సనల్గా కానీ మీకు డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాను సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి మర్చిపోకండి